శాంతి. ఈరోజు మురళి డేటు 23 జనవరి 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, పవిత్రత లేకుండా భారతదేశం స్వర్గంగా అవ్వజాలదు. గృహస్థంలో ఉంటూ పవిత్రముగా అవ్వండి అని శ్రీమతం చెప్తుంది. రెండు వైపులా తోడును నిభాయించండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఇతర సత్సంగాలు లేక ఆశ్రమాలతో పోల్చినప్పుడు ఇక్కడ విధానము పూర్తిగా భిన్నమైనది. సమాధానము, అక్కడ ఆశ్రమాలలో మనుషులు ఉంటారు, అక్కడ మంచి సాంగత్యం లభిస్తుంది అని, ఇల్లు మొదలైన వాటి గొడవలు ఏమీ ఉండవు అని భావిస్తారు. అక్కడ లక్ష్యము కానీ ఉద్దేశము కానీ ఏదీ లేదు. కానీ ఇక్కడ మీరు మర జీవాలుగా అవుతారు. మీచే ఇల్లు వాకిళ్లను విడిపించరు. ఇంట్లో ఉంటూ మీరు జ్ఞానామృతాన్ని త్రాగాలి, ఆత్మీక సేవ చెయ్యాలి. ఈ విధానము ఆచారము ఇతర సత్సంగాలలో లేదు అని బాబా అంటున్నారు. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. అందుకే పదే పదే శివ భగవాను వాచ అని అనడము అంత బాగుండదు. ఆ గీతను వినిపించేవారు కృష్ణ భగవాను వాచ అని అంటారు. కృష్ణుడు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయాడు. కృష్ణుడు గీతను వినిపించారని, రాజయుగం నేర్పించారు అని అంటారు. ఇక్కడ శివబాబా మాకు రాజయుగం నేర్పిస్తున్నారు అని, రాజయోగాన్ని నేర్పించే సత్సంగాలు ఇక ఏమీ లేవు అని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని రాజులకు రాజుగా తయారు చేస్తాను. వారైతే కేవలం కృష్ణ భగవాను వాచ మన్మనాభవ అని అంటారు. ఎప్పుడు అన్నారు అని అడిగితే 5000 సంవత్సరాల క్రితం అని కొందరు, క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం అని కొందరు అంటారు. 2000 సంవత్సరాలని ఎవరు అనరు, ఎందుకంటే మధ్యలో గల 1000 సంవత్సరాలలో ఇస్లాం బౌద్ధ మతాలైతే వచ్చాయి కదా. అందువలన క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితం సత్యయుగం ఉండేది అని రుజువవుతుంది. ఇప్పటికీ 5000 సంవత్సరాల క్రితం గీతను వినిపించే భగవంతుడు వచ్చారు అని, వారు వచ్చి దేవీ దేవతా ధర్మం స్థాపన చేశారని మనం అంటాము. ఇప్పుడు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వారు రావాల్సి వచ్చింది. ఇది 5000 సంవత్సరాల చక్రము. బాబా ఇతని ద్వారా అర్థం చేయిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. ప్రపంచంలో అయితే మనుషులు అనేక రకాలైన సత్సంగాలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది అయితే ఆశ్రమాలకు వెళ్ళి అక్కడే ఉండిపోతారు కూడా. అప్పుడు వారిని మాతాపితల వద్దకు వెళ్ళి జన్మ తీసుకున్నారని కానీ, వారి నుండి వారసత్వం లభిస్తుంది అని కానీ అనరు. కేవలం అక్కడ మంచి సాంగత్యం లభిస్తుంది అని భావిస్తారు. అక్కడ ఉన్నంతకాలము ఇల్లు మొదలైన వాటి హంగామా అయితే ఏదీ ఉండదు. అంతేకాని లక్ష్యం అంటూ ఏదీ లేదు. ఇక్కడైతే మేము మాతాపితల వద్దకు వచ్చాము అని మీరు అంటారు. ఇది మీకు మరజీవ జన్మ. అక్కడ జనులు పిల్లలను దత్తత చేసుకుంటారు. దానితో ఆ పిల్లలు వెళ్ళి వారి ఇంటిలో నివసిస్తారు. ఇక్కడ పుట్టింటి వారిని అత్తింటి వారిని వదిలి ఎక్కడే కూర్చునే నియమైతే లేదు అని బాబా అంటున్నారు. ఎక్కడైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూనే కమల పుష్ప సమానంగా తయారు కావాలి. కుమారి కానీ ఎవరైనా కానీ ఇంట్లో ఉంటూ ప్రతిరోజు జ్ఞానామృతం త్రాగేందుకు రావాలి అని చెప్పబడుతుంది. జ్ఞానము అర్థం చేసుకుని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించమని, రెండు వైపులా కూడా తోడును నిభాయించమని బాబా అంటారు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. చివరి వరకు రెండు వైపులా తోడును నిభాయించాలి.
చివర్లో ఎక్కడున్నా అక్కడున్నా మృత్యువైతే అందరికీ రావాల్సిందే. రాముడు పోయాడు, రావణుడు పోయాడు అని అంటారు. అందరూ ఇక్కడికి వచ్చి ఉండాలని కాదు, ఎప్పుడైతే విషం కొరకు వారిని విసిగించడం జరుగుతుందో అప్పుడు అక్కడి నుండి అంటే ఇంటి నుండి బయటకు వస్తారు. కన్యలు కూడా తమ ఇళ్లలోనే ఉండాలి, బంధుమిత్రులకు సేవ చెయ్యాలి. సమాజ సేవకులైతే చాలామంది ఉన్నారు, ప్రభుత్వం వారు ఎంతమందినైతే తమ వద్ద ఉంచుకోలేరు కదా. వారు తమ గృహస్థ వ్యవహారంలో ఉంటారు, మళ్ళీ ఏదో ఒక సేవ కూడా చేస్తారు. ఎక్కడైతే మీరు ఆత్మిక సేవ చేయాలి, గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. అయితే ఎప్పుడైతే వికారాల కోసం బాగా విసిగిస్తారో అప్పుడు వచ్చి ఈశ్వరీయ శరణు తీసుకుంటారు. ఇక్కడ విషం కారణముగా పిల్లలు చాలా దెబ్బలు తింటారు, ఇంకెక్కడా కూడా ఇటువంటి విషయాలైతే ఉండవు. ఇక్కడైతే పవిత్రంగా ఉండవలసి ఉంటుంది, ప్రభుత్వం కూడా పవిత్రతను కోరుకుంటుంది. కానీ గృహస్థ వ్యవహారంలో ఉండే వారిని పవిత్రంగా తయారు చేసే శక్తి కేవలం ఒక ఈశ్వరునిలో మాత్రమే ఉంది. సమయం ఎలా ఉంది అంటే ప్రభుత్వం కూడా పిల్లలు ఎక్కువగా జన్మించరాదు అని చెప్తూ ఉంది. ఎందుకంటే చాలా పేదరికం ఉంది కనుక భారతదేశంలో పవిత్రత ఉండాలి అని, పిల్లలు తక్కువగా ఉండాలని ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు పవిత్రంగా ఉంటే పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఈ విషయము ప్రభుత్వం బుద్ధిలో లేదు. భారతదేశం చాలా పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రముగా ఉంది. ఆత్మలందరూ స్వయం వారు కూడా పవిత్రంగా అవ్వాలని కోరుకుంటారు. ఇక్కడ చాలా దుఃఖం ఉంది. పవిత్రత లేకుండా భారతదేశము స్వర్గంగా అవ్వజాలదు అని పిల్లలైన మీకైతే తెలుసు. నరకంలో అంత దుఃఖమే ఉంది, ఇప్పుడు నరకం అంటూ వేరే ఎక్కడా లేదు. ఎలాగైతే గరుడ పురాణంలో విషయ వైతరణి నది ఉంది అని, అందులో మనుషులు మునకలు వేస్తూ ఉంటారని చూపిస్తారు, అలా మనుషులు శిక్షలు అనుభవించే నది అంటూ ఏది లేదు. శిక్షలైతే గర్భ జైలులో లభిస్తాయి. సత్యయుగంలో శిక్షలు లభించేందుకు గర్భ జైలు అనేది ఉండదు. అక్కడ గర్భము మహలు వలె ఉంటుంది. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా చైతన్యంలో ప్రత్యక్షంగా ఉన్న నరకము. ఇక్కడ మనుషులు రోగాలతో దుఃఖముతో బాధపడుతూ ఉన్నారు, ఒకరికొకరు దుఃఖం నిచ్చుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు, స్వర్గంలో అయితే ఇలాంటివి ఏమీ ఉండవు. నేను మీకు అనంతమైన తండ్రిని, నేను రచయితను కనుక తప్పకుండా నేను కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తాను అని బాబా అంటున్నారు. స్వర్గం కొరకు ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని రచిస్తాను. నీవే తల్లివి, నీవే తండ్రివి అని అంటారు. కల్పకల్పము ఈ రాజయోగం నేను నేర్పిస్తూనే ఉంటాను అని బాబా అంటున్నారు. బ్రహ్మ ద్వారా నేను కూర్చుని సర్వ వేద శాస్త్రాల యొక్క సారాంశాన్ని పిల్లలకు అర్థం చేయిస్తాను. పూర్తిగా చదువు రాని వారికి కూర్చుని చదివిస్తారు. ఓ భగవంతుడా, తండ్రి రండి అని మీరు కూడా పిలుస్తూ ఉండేవారు కదా. పతితులైతే అక్కడికి వెళ్ళలేరు, అందువలన పావనంగా చేసేందుకు నేనే ఇక్కడికి రావాల్సి వచ్చింది అని బాబా చెప్తున్నారు. పిల్లలైన మీకు స్మృతినిప్పిస్తున్నారు, కల్పం క్రితం కూడా నేను మీకు రాజయోగం నేర్పించాను, ఇంతకుముందు ఎప్పుడైనా ఈ జ్ఞానం తీసుకున్నారా అని అడుగుతారు. అప్పుడు 5000 సంవత్సరాల క్రితం కూడా మేము ఈ జ్ఞానం తీసుకున్నాము అని పిల్లలు అంటారు. ఇవన్నీ కొత్త విషయాలు, నూతన యుగము, నూతన ధర్మము మళ్ళీ స్థాపన అవుతుంది. ఈశ్వరుడు తప్ప ఈ దైవీ ధర్మాన్ని ఎవ్వరూ స్థాపన చెయ్యలేరు. బ్రహ్మ విష్ణు శంకరులు కూడా స్థాపన చెయ్యలేరు, ఎందుకంటే వారు కూడా రచన అయిన దేవతలు,
స్వర్గరచయిత మాతాపితులుగా ఉండాలి. మీకు అపారమైన సుఖం కూడా ఇక్కడే ఉండాలి కదా. తండ్రి అంటున్నారు, నేను కూడా రచయితనే, మిమ్మల్ని నేను బ్రహ్మ ముఖము ద్వారా నేనే రచించాను అని బాబా అంటున్నారు. నేను మానవ సృష్టికి బీజరూపుడను. భలే ఎంత గొప్ప సాధు సత్పురుషులు మొదలైన వారైనా వారెవ్వరి నోటి నుండి ఈ మాటలైతే రావు. ఇవి గీతలోని పదాలు అయితే ఈ మాటలు అన్నవారే మళ్ళీ అనగలుగుతారు, ఇతరులెవ్వరూ చెప్పలేరు. కేవలం నిరాకారునికి బదులు కృష్ణుడు భగవంతుడు అని అనేశారు. తండ్రి అంటున్నారు, నేను మనుష్య సృష్టికి బీజరూపుడను, పరంధామములో ఉండే నిరాకార పరమాత్మను. మీరు కూడా అర్థం చేసుకోగలరు. సాకార మనుష్యులైతే స్వయాన్ని బీజము అని చెప్పుకోలేరు. బ్రహ్మ విష్ణు శంకరులు కూడా అలా అనజాలరు. అందరినీ రచించేవారు శివబాబాయే అని మీకు తెలుసు. నేను దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను అని చెప్పే శక్తి కూడా ఎవరికీ లేదు. భలే స్వయాన్ని కృష్ణుడు అని, బ్రహ్మ అని, శంకరుడు అని పిలిపించుకుంటారు. అనేక మంది స్వయాన్ని అవతార పురుషులు అని కూడా పిలిపించుకుంటారు. కానీ అదంతా అసత్యము. ఇక్కడకు వచ్చి విన్నప్పుడు తప్పకుండా తండ్రి ఒక్కరేనని, అవతారము కూడా ఒకటే అని అర్థం చేసుకుంటారు. వారు నేను మిమ్మల్ని వెంట తీసుకుని వెళ్తాను అని చెప్తున్నారు. ఇలా చెప్పే శక్తి కూడా ఎవరిలోనూ లేదు అని బాబా అంటున్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా గీతా భగవానుడైన శివబాబా ఈ మాట చెప్పారు. వారే ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేశారు. వారే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. దోమల గుంపు వలె ఆత్మలు వెళ్ళిపోయాయి అనే గాయనం కూడా ఉంది. అందువలన తండ్రి వచ్చి మార్గదర్శకులుగా అందరినీ కూడా లిబరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయము. దీని తర్వాత సత్యయుగం రానున్నది. అందువలన వారు తప్పకుండా వచ్చి పవిత్రముగా తయారు చేసి పవిత్ర ప్రపంచంలోకి తీసుకుని వెళ్తారు. గీతలో ఏవో కొన్ని పదాలు ఉన్నాయి, ఈ ధర్మము కొరకు శాస్త్రము కావాలి కదా అని భావిస్తారు. అందువలన వారు కూర్చుని గీతా శాస్త్రాన్ని తయారు చేశారు. సర్వశాస్త్రాలకు శిరోమణి, నెంబర్1 గీతామాతయే, కానీ పేరు మార్చేశారు. ఈ సమయంలో ఏ తండ్రి అయితే కర్తవ్యాన్ని చేస్తున్నారో వారే మళ్ళీ ద్వాపర యుగంలో కూర్చుని వ్రాయరు కదా. మళ్ళీ అదే గీత వెలువడుతుంది. డ్రామాలో ఈ గీతయే ఫిక్స్ అయిపోయి ఉంది అని బాబా అంటున్నారు. ఎలాగైతే తండ్రి మళ్ళీ మనుష్యులను దేవతలుగా చేస్తారో, అలాగే శాస్త్రాలు కూడా తరువాత ఎవరో కూర్చుని మళ్ళీ వ్రాస్తారు. సతీయుగంలో అయితే అసలు ఏ శాస్త్రము ఉండదు. తండ్రి కూర్చుని మొత్తం చక్రం యొక్క రహస్యం అంతా పిల్లలకు అర్థం చేస్తున్నారు. మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము అని మీరు భావిస్తారు కదా. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారే అత్యధికంగా 84 జన్మలు తీసుకుంటారు. మిగిలిన మనుషులైతే తరువాత వృద్ధి చెందుతారు, వారు ఇన్ని జన్మలు తీసుకోరు. తండ్రి కూర్చుని ఈ బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తున్నారు, నేను ఎవరి శరీరాన్ని అప్పుగా తీసుకున్నానో ఆ దాదాకు కూడా తన జన్మల గురించి తెలియదు. ఇతను వ్యక్తంలో ఉన్న ప్రజాపిత బ్రహ్మ, అతను అవ్యక్తము, కానీ ఇరువురు ఒక్కటే అని బాబా అంటున్నారు. మీరు కూడా ఈ జ్ఞానము వలన సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అవుతారు. సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలనే సూక్ష్మ దేవతలు అని అంటారు. ఎందుకంటే ఫరిస్తాలకు మాంసము, ఎముకలు ఉండవు. సూక్ష్మవతనంలోని బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా మాంసము, ఎముకలు లేవు. అయితే మరి వారి చిత్రాలు ఎలా తయారు చేస్తారు? శివుని చిత్రం కూడా తయారు చేస్తారు.
నిజానికి వారు ఒక నక్షత్రం వంటి వారు. నిరాకారులైన వారికి ఒక రూపాన్ని తయారు చేస్తారు. బ్రహ్మ విష్ణు శంకరులైతే సూక్ష్మమైన వారే. ఎలాగైతే మనుషుల రూపాన్ని తయారు చేస్తారో అలా శంకరుని రూపాన్ని తయారు చేయలేరు. ఎందుకంటే వారికి మాంసము ఎముకలతో కూడినటువంటి శరీరం లేనే లేదు. మనము ఇతరులకు అర్థం చేయించేందుకు ఇటువంటి స్థూల శరీరాన్ని తయారు చేస్తాము, కానీ వారు సూక్ష్మమైన వారు అని మీరు కూడా చూస్తారు. అచ్చా, ఇప్పుడు రాత్రి క్లాసు, డేటు 13/7/1968. మనుషులు తప్పకుండా రెండు విషయాలు కోరుకుంటారు. మొదటిది శాంతి, రెండవది సుఖము. విశ్వములో శాంతి మరియు స్వయం కొరకు కూడా శాంతి కావాలి కదా. మనుషులకు విశ్వములో సుఖము మరియు స్వయానికి కూడా సుఖము కావాలి అనే కోరిక ఉంటుంది. శాంతి కావాలని అంటున్నారు అంటే తప్పకుండా ఒకప్పుడు శాంతి ఉండనే ఉంటుంది. అయితే అది ఎప్పుడు ఎలా అవుతుందో, అశాంతి ఎందుకు అయిపోయిందో ఇప్పుడు ఇది మాత్రం ఎవరికీ తెలియదు. ఎందుకంటే అందరూ గాఢాంధకారంలో ఉన్నారు కదా. ఇది పిల్లలైన మీకు తెలుసు, శాంతి సుఖాల కొరకు మీరు చాలా మంచి దారిని తెలుపుతారు, వారికి చాలా సంతోషం కలుగుతుంది. అయితే అందుకు పావనంగా కూడా అవ్వాలి అని ఎప్పుడైతే వింటారో అప్పుడు మాత్రం నిరుత్సాహంలోకి వచ్చేస్తారు. ఈ వికారాలు అందరికీ శత్రువులే, అయితే అందరికీ ప్రియమైనవిగా కూడా ఉన్నాయి ఇప్పుడు అని బాబా అంటున్నారు. వీటిని వదలాలి అంటే హృదయం విదీర్ణమైపోతుంది, అంటే హృదయం పగిలిపోతుంది, మనసు అంగీకరించదు అంటున్నారు బాబా. దాని పేరే విషము, అయినా సరే వదిలిపెట్టరు. మీరు ఎంతో తలబద్దలు చేసుకుంటారు, అయినా ఓడిపోతారు. విషయము కూడా పవిత్రత గురించే. ఇందులో చాలామంది ఫెయిల్ అవుతారు. ఎవరైనా కన్యను చూస్తే ఆకర్షణ కలుగుతుంది, క్రోధము కానీ లోభము కానీ మోహము కానీ ఆకర్షించదు. కామం మహాశత్రువు, దీనిపైన విజయం పొందడం మహావీరుల పని. దేహాభిమానం తరువాత మొదట కామమే వస్తుంది, దీనిపైన విజయం పొందాలి కదా అంటున్నారు బాబా. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారికి కాముకులైన మనుషులు నమస్కారం చేస్తారు. మేము వికారులము, మీరు నిర్వికారులు అంటారు, అంతేకాని మేము క్రోధులము, మేము లోభులము ఇలా అయితే చెప్పరు కదా. ముఖ్యమైన విషయం అంతా ఈ వికారమే. వివాహము వికారం కొరకే చేసుకుంటారు. తల్లిదండ్రులకు ఈ వివాహ చింతే ఉంటుంది. పిల్లలు పెద్దవారైతే ధనము కూడా ఇస్తారు, వికారాల్లోనికి కూడా వెళ్తారు. వికారాల్లోనికి వెళ్ళకుంటే జగడాలు కూడా జరిగిపోతూ ఉంటాయి అని బాబా అంటున్నారు. చిత్రాలు చూపించి ఈ దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు అని మీరు అర్థం చేయించాలి. మీ లక్ష్యం మీ ఎదుటనే ఉంది. నరుణ్ ఉండే నారాయణుడుగా, రాజాది రాజులుగా అవ్వాలి. ఆ చిత్రం ఎదురుగానే ఉంది. దీనిని సత్సంగము అని అనరు, ఇది పాఠశాల. అక్కడ సతయుగంలో సత్సంగం లేనే లేదు. సన్ముఖంలో రాజయుగం నేర్పించినప్పుడే ఇది సత్యమైన సత్సంగం అవుతుంది. సత్యమైన తోడు కావాలి, సత్యమైన సాంగత్యం కావాలి. వారే గీత అనగా రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి ఏ గీతను వినిపించరు. గీతా పాఠశాల అనే పేరు ఉంది కనుక అక్కడికి వెళ్ళి గీత వింటాము అని భావిస్తారు. ఎంత ఆకర్షణ ఉంటుంది! ఇది ఒక్క సెకండులో సద్గతి, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము లభించే సత్యమైన గీతా పాఠశాల. సత్యమైన గీతా పాఠశాల అని ఎందుకు వ్రాస్తారు అని అడుగుతారు. కేవలం గీతా పాఠశాల అని వ్రాయడం సాధారణము, సత్యమైన అనే పదం వ్రాయడం వలన ఆకర్షణ కలగవచ్చు. బహుశా అసత్యమైనవి కూడా ఉంటాయి, కనుక సత్యము అనే పదమైతే తప్పకుండా వ్రాయాల్సి ఉంటుంది.
పవిత్ర ప్రపంచము అని సతియుగాన్ని, పతిత ప్రపంచము అని కలియుగాన్ని అంటారు. సతియుగంలో మీరు పవిత్రంగా ఉండేవారు అలా ఎలా అయ్యారో నేర్పిస్తారు. అలా ఎలా తయారు కావాలో పవిత్రంగా బాబా ఇప్పుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి బ్రహ్మ ద్వారా చదివిస్తారు, లేకుంటే ఎలా చదివిస్తారు? కల్పం క్రితం అర్థం చేసుకున్న వారే దీనిని యాత్ర అని భావిస్తారు. ఇప్పుడు అందరూ కూడా భక్తి మార్గము అనే ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. భక్తిలో చాలా ఆడంబరం ఉంది. ఎక్కడైతే ఎలాంటి ఆడంబరము లేదు. కేవలం ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అనేది స్మృతి ఉంచుకోండి. పవిత్రమై వెళ్ళాలి, పవిత్రముగా అయ్యేందుకు స్మృతిలో ఉండాలి. స్వర్గానికి అధికారులుగా చేసే తండ్రిని స్మృతి చెయ్యలేరు. ఇదే ముఖ్యమైనటువంటి విషయము కదా. అందరూ ఇదే కష్టము అంటారు. పిల్లలు చాలా బాగా ఉపన్యసిస్తున్నారు, కానీ యోగంలో ఉండి అర్థం చేయించినట్లయితే చాలా ప్రభావం కూడా పడుతుంది. స్మృతి ద్వారా మీకు శక్తి లభిస్తుంది. సత్వప్రధానముగా అయినట్లయితే సత్వప్రధాన విశ్వానికే మీరు యజమానులుగా అవుతారు. స్మృతిని నేష్ట అని అంటారా? మేము అర్ధగంట నేష్టలో కూర్చుంటాము అని అంటారు. ఇది తప్పు. తండ్రి కేవలం స్మృతిలో ఉండండి అని చెప్తారు. ఎదురుగా కూర్చుని నేర్పించే అవసరం లేదు. అనంతమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చెయ్యాలి, ఎందుకంటే చాలా ఖజానాలు ఇస్తారు కదా. స్మృతి వలన అపారమైన సంతోష పాదరసం పైకి ఎక్కాలి. అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీ జీవితం చాలా విలువైనది. ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎంతకాలం బ్రతుకుతారో అంత ఖజానా తీసుకుంటారు. మనము సత్వ ప్రధానముగా అయినప్పుడు ఖజానా పూర్తిగా లభిస్తుంది. మురళిలో కూడా బలం వస్తుంది. కత్తికి పదును ఉంటుంది కదా, మీలో కూడా స్మృతి అనే పదును ఉంటే కత్తి తీవ్రమవుతుంది. జ్ఞానములో అంత పదును లేదు, అందుకే కొంతమందికి ప్రభావం పడదు. మళ్ళీ వారి కళ్యాణం కొరకు బాబా రావాలి. ఎప్పుడైతే మీరు స్మృతిలో పదును నింపుకుంటారో అప్పుడు పండితులు, ఆచార్యులు మొదలైన వారికి బాణం తగులుతుంది. అందుకే బాబా చాటు వ్రాయండి అని అంటారు. చాలామంది బాబాను మేము చాలా స్మృతి చేస్తున్నాము అని అంటారు, కానీ నోరు విప్పరు. మీరు స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనమవుతాయి అని బాబా అంటున్నారు. అచ్చా, పిల్లలకు గుడ్ నైట్. మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము, ఫస్ట్ పాయింట్, ఇంటిలో ఉంటున్నా సరే ఆత్మిక సేవ చెయ్యాలి. పవిత్రంగా తయారై ఇతరులను కూడా పవిత్రంగా తయారు చెయ్యాలి. సెకండ్ పాయింటు, ఈ ఆడంబరయుక్త నరకంలో ఉంటున్న అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. ఎవరికీ కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఈరోజు వరదానము, మీ సర్వ విశేషతలను కార్యములో ఉపయోగించి వాటిని విస్తరింపచేసే సిద్ధి స్వరూప భవ. సారాంశము, ఎంతెంత మీ విశేషతలను మనస లేక వాచ మరియు కర్మణ సేవలో ఉపయోగిస్తారో అంత ఆ విశేషతలు విస్తారాన్ని పొందుకుంటూ ఉంటాయి, అంటే వృద్ధి చెందుతూ ఉంటాయి. సేవలో ఉపయోగించడము అనగా ఒక బీజము నుండి అనేక ఫలాలు ప్రకటం చేయడము. ఈ శ్రేష్ట జీవితంలో ఏదైతే మీకు జన్మసిద్ధాధికార రూపంలో లభించాయో వాటిని కేవలం బీజ రూపంలో అలాగే ఉంచకండి. సేవ అనే భూమిలో నాటితే ఫలస్వరూపంగా అనగా సిద్ధి స్వరూపాన్ని అనుభవం చేస్తారు. స్లోగన్, విస్తారాన్ని చూడక సారాన్ని చూస్తూ స్వయంలో ఇముడ్చుకోండి.
ఇదే తీవ్ర పురుషార్థము అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.